నీటి ఆశీర్వదము కొరకు కీర్తన 126:5 కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పంట కొయ్యాలి అంటే విత్తనాలు నాటాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6:4 నుండి చదువుతున్నాను. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయిను. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయిను. మనము మేలు చేయుట యందు విసుకక యందుము మనము అలయక మేలు చేసితిమేమి మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ప్రేమైనటువంటి సంఘమ, ఇది ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. చూడండి, ఇక్కడ చక్కగా కాకరకాయ పందిరి ఉన్నది, తర్వాత కూరగాయలకు సంబంధించినటువంటివన్నీ ఉన్నాయి. పంట కొయ్యాలి అంటే ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించడానికి కావలసింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మతో ఏకీభవించేటువంటి అంగీకరించేటువంటి విశ్వాసం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉన్నప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు పంటలు కొయ్యటానికి అవకాశం కలుగుతుంది. పంట కొయ్యుట అంటే సువార్తను ప్రకటించుట, ఆత్మలను సంపాదించుట, క్రీస్తు యేసు కొరకు పనిచేయుట. ప్రేమైనటువంటి విశ్వాసులారా, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని కోత యజమానుని ప్రార్థన చేయాలి. ప్రతివాడు పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా తాత్కాలికము, శాశ్వతమైనది దేవుని రాజ్యము, క్రీస్తు ప్రేమ, క్రీస్తు కృప, నిత్య జీవము, రక్షణ. రక్షణ సువార్తను ప్రకటించడానికి ప్రతి విశ్వాసి సిద్ధపడాలి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి శరీరము నుండి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. కాబట్టి నీ జీవితంలో సమృద్ధిగా ఆత్మలు కలగాలి. ఆత్మల సంపాదన కొరకు నీవు కృషి చేయాలి, విశ్వసించాలి, ప్రార్థన చేయాలి. పట్టుదలతో క్రీస్తు యేసు రాజ్యము కొరకు పనిచేసినప్పుడు పంటను కోస్తావు, ఆత్మీయ పంటను కోస్తావు పరిశుద్ధాత్మ ద్వారా. యేసు ప్రభు విశ్వసించిన యేసు ప్రభు కొరకు పనిచేసే ప్రతి ఒక్కరికి సహాయము దయచేయునుగాక. ఆమేన్. షాలోమ్.